కొత్తగూడెంలో జాతీయ రహదారి మీద కట్టిన భారీ బ్రిడ్జ్ వానలకు ఒక దిక్కు కుంగిపోయింది. దీంతోటి హైవే మీద కొంచెం సేపు రాకపోకలు బంద్ అయి ఉండే. ఎంపటే స్పందించిన అధికారులు కాంక్రీట్ తోటి గుంతను పూర్తి చేసిండ్రు. కొత్తగూడెం విజయవాడ హైవే మీద 2009 లో బ్రిడ్జ్ పనులు మొదలుపెట్టి 2012 లో పూర్తి చేసినారు. అయితే బ్రిడ్జిని నాసిరకంగా కట్టడం తోటే 5 ఏళ్లకే కుంగిపోయింది అంటున్నారు స్థానికులు. దీని మీద విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. గత 5 ఏళ్ల లోపే కట్టడం పూర్తయింది, కానీ ఇది కట్టి 5 సంవత్సరాలు కూడా అయితలేదు, ఇవాల కుంగిపోయింది. ప్రమాదం జరగలేదు కాబట్టి అధికారులు ఇది ప్రమాదం జరగలేదని భావించొద్దు. ఒక పెళ్లి వ్యానో స్కూల్ వ్యానో వెళ్తున్నప్పుడు గనుక ఈ ప్రమాదం జరిగితే పెద్ద ప్రమాదం జరిగేది. ఈ బ్రిడ్జ్ కట్టడానికి 9 కోట్ల రూపాయలతో ప్రభుత్వం అంచనా వేస్తే మరి ఆ అంచనాను 100 రెట్లు పెంచి మళ్ళీ 11 కోట్ల రూపాయలు అదనంగా శాంక్షన్ చేసి చేసినటువంటి కట్టినటువంటి బ్రిడ్జ్ ఇవాళ వర్షాకాలం స్టార్ట్ కాలేదు, మొదటి వర్షానికి ఇట్లా కుంగిపోయింది. మరి ఈ బ్రిడ్జ్ భవిష్యత్తు ఏందనేది అధికారులు వెంటనే స్పందించాలా. అంతేకాకుండా ఈ దీని కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ మీద ఖచ్చితంగా పోలీస్ చర్య తీసుకోవాలా, తగు చర్య తీసుకోవాలని